వారి భూదాహానికి అడ్డు అదుపు లేదు. వాళ్ళకి సంక్షేమం అభివృద్ధి అంటే తెలియనే తెలియదు. చెప్పాలంటే గత ప్రభుత్వం కేటాయించిన నిధులు కూడా ఖర్చు చేయరు. ఇప్పుడు కొత్తగా గుంటూరులోని ఎన్టీఆర్ మానస సరోవరం పార్కుపై వాళ్ళ కళ్ళు పడ్డాయి. ఎలాగైనా పార్కును కనుమరుగు చేయాలనుకుంటున్నారు. ఇంతకీ ఎవరు వాళ్ళు? ప్రస్తుత పార్కు ఎలాంటి స్థితిలో ఉంది? ప్రజలు ఏమంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. గుంటూరు కార్పొరేషన్లో కొట్లాట, బాలక వర్గం ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం, అటకెక్కిన ఎన్టీఆర్ మానస సరోవరం పార్క్ డెవలప్మెంట్, కనుమరుగవుతున్న 53 ఎకరాల మానస సరోవరం పార్క్ అభివృద్ధి లేక గుంటలూరుగానే మిగిలిన గుంటూరు నగరం. ఇప్పుడు మనం చూస్తున్నది రాష్ట్రంలోనే పేరొందిన ఎన్టీఆర్ మానస సరోవరం పార్క్. అంతేకాదు, రాష్ట్రంలోనే అత్యంత పేరు ప్రతిష్టలు పొందిన ప్రాంతంగా ఈ పార్కు పేరుగాంచింది. గుంటూరుకి కూతవేటు దూరంలో ఉన్న ఈ పార్కు ప్రస్తుతం దీనావస్థకు చేరుకుంది. పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందించే పార్కును కార్పొరేషన్ అధికారులే సర్వనాశనం చేస్తున్నారనే టాక్ వినబడుతోంది. కారణం, గుంటూరు కార్పొరేషన్లో పాలకవర్గం, పశ్చిమ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపమే అంటున్నారు స్థానిక నేతలు. పాలకవర్గం ఎమ్మెల్యేల కొట్లాటతో గుంటలూరుగానే గుంటూరు మిగిలిపోతుందనే వాదనలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ మానసరోవరం అనేది రాష్ట్ర వ్యాప్తంగా గుర్తుండిపోయే పార్కు. నేషనల్ హైవేపై ఇక్కడ ఉండే మనం చూస్తున్నాం కూడా నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవే ఈ ప్రాంతానికి వస్తే ఇక్కడ ఎన్టీఆర్ మానసరోవరం పార్కు ఉండేది అనేది కూడా ప్రతి ఒక్కరికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి, తెలుగు ప్రజలకు కూడా పేరుందిన పార్క్ ఇది మానసరోవరం. కానీ నేడు మానసరోవరం సర్వనాశనం అయిపోయింది. గతంలోనే TV5 దీనిపై గత ప్రభుత్వంలో మానసరోవరం సర్వనాశనం అనే ఒక ప్రోగ్రాం కూడా చేయడం కూడా జరిగింది. అప్పుడు ప్రభుత్వం స్పందించి దీనికి ప్రత్యేక నిధులు కూడా కేటాయించింది. నిధులు కేటాయించడమే కాకుండా అప్పటి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు స్పెషల్గా స్పెషల్ ఆఫీసర్ను కూడా నియమించి పనులు చేయడానికి పూనుకున్నారు. అయితే ఏదైతే ప్రభుత్వం డిజాల్వ్ అయిపోవడంతో అప్పటి నుంచి ఈ నిధులు మురిగిపోయాయి. దాదాపు కొత్త పాలక మండలి వచ్చిన తర్వాత మానస సరోవరాన్ని పార్కు కాకుండా పొలాలు కొట్టేందుకు కూడా వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందంటూ కూడా టీడీపీ ఆరోపిస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు పూర్తయింది. ఈ 4 ఏళ్లలో పార్కుకు గత ప్రభుత్వం కేటాయించిన నిధులను ఖర్చు చేసిందా అంటే అదీ లేదు. ఎన్టీఆర్ పేరుతో ఉన్న ఈ పార్కును ఎలాగైనా తొలగించాలనే ఉద్దేశంతో వైసీపీ నేతలు దృష్టి సారించినట్లు సమాచారం. మరోవైపు చెన్నై కలకత్తా హైవేకి ఆనుకుని ఉండడమే పార్కు చేసుకున్న పాపమా అని ప్రజలు భావిస్తున్నారు. మరికొందరైతే వైసీపీ నేతలు ఈ పార్కును కబ్జా చేయాలనే ఆలోచనలు ఉన్నట్లు చెప్తున్నారు. గుంటూరు నగర ప్రధానమైనటువంటి గాంధీ పార్కు, అలాగే మానస సరోవరం పార్కు, ఎందుకంటే నగర జనాభా ప్రతిరోజు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ నగరంలో ఉన్నటువంటి ప్రజలకు ఎక్కడ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సేద తీరేటువంటి పార్కులు కానివ్వండి, అమ్యూజ్మెంట్ పార్కులు కానీ ఈరోజు నగరంలో లేనటువంటి పరిస్థితి. గతంలో 1999లో 53 ఎకరాల సువిశాలమైనటువంటి ఈ ప్రదేశంలో ఎన్టీఆర్ మానవ సరోవరం పేరుతో పెద్ద ఎత్తున ప్రజలకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అందించేటువంటి ప్రక్రియలో భాగంగా TV5లో ఒకరోజు దీని మీద న్యూస్ ఐటమ్ వచ్చిన తర్వాత ఈరోజు కమిషనర్గా ఉన్నటువంటి కమిషనర్ గారు విచ్చేసి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఈరోజు దోచుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తున్నటువంటి కార్యవర్గం ఎక్కడ కూడా ఆ ప్రజల కోసం ప్రజల కోసం అవసరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి పార్క్ను పునర్నిర్మాణం చేయాలని, ఎన్టీఆర్ మానస సరోవరంను వెంటనే దీన్ని మరమ్మతులు చేసి ప్రజలకు అంకితం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెడతాం. అధికారంలోకి వచ్చిన వైసీపీ కరోనా నిబంధనల పేరుతో పార్కును మూసివేయించింది. ఈ మాట స్థానిక నాయకులే చెబుతున్నారు. పార్కును మూసివేయడంపై వైసీపీ నేతల హస్తం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. వైసీపీ నేతల భూదాహానికి ఎన్టీఆర్ మానస సరోవరం పార్కు బలైపోయిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. 53 ఎకరాలకు పైగా ఉన్న పార్కును కొందరు అధికార పార్టీకి చెందిన వారి కబ్జా చేసే యోచనలో ఉన్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే గుంటూరు నగరంలో సమస్యలు అన్ని స్వాగతం పలుకుతాయి. అధికారులు వచ్చినా, పెద్ద పెద్ద నాయకులు వచ్చినా, కానీ ఈరోజు చూసుకుంటా ఉంటే మనం ఇక్కడ మానస సరోవరం పార్క్ దగ్గర ఉన్నాం. మేము చిన్నప్పుడు
ఎంతో టూరిస్ట్ స్పాట్గా పేరుంది, బాగా వెలుగొందిన మానస సరోవరం ఈరోజు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారిపోయింది. తర్వాత మేము ఒక బీటెక్ వయసుకు వచ్చినప్పుడు ఇక్కడ చూసుకుంటా ఉంటే బాగా పేరు, ఒకప్పుడు ఇక్కడ వాచ్మెన్లే డబ్బులు తీసుకొని అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తారని ఒక పేరుండేది. డివైడర్లకి వైకాపాకి సంబంధించిన రంగులు వేసుకోవడానికో లేకపోతే హోర్డింగులు పెట్టుకోవడానికో, హోర్డింగుల ద్వారా కమిషన్ వసూలు చేయడానికో చూపిస్తున్న శ్రద్ధ ఈరోజు మానస సరోవరం లాంటి ఒక మహాపార్కుని అభివృద్ధి చేయడంలో ఈ నగరపాలక సంస్థ కానివ్వండి, నగరపాలక సంస్థ అధికారులు కానివ్వండి, మేయర్ గారు కానివ్వండి విస్మరించారంటానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. ఎన్టీఆర్ మానస సరోవరం పార్కుని గత ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తే నేడు అధికార పార్టీ హయాంలో చిన్నాభిన్నమైపోయిందని ప్రజలు మండిపడుతున్నారు. దీనిని ఎందుకు చిన్నాభిన్నం చేస్తున్నారో ఎవరికి తెలియడం లేదంటున్నారు. కొందరైతే అమ్మకానికి పెట్టినట్లు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేపట్టినా నగర కమిషనర్ పట్టించుకోవడం లేదనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. మాకు గుంటూరు నగరంలో మరి మొన్నటి దాకా ఆ గాంధీ పార్కు కూడా ఈ టీవీ ఫైవ్ పుణ్యాన ఈ తెలుగుదేశం పార్టీ సోదరులు మేమంతా కలిసి ఉద్యమాలు చేస్తే ఆ తూతు మంత్రంగా అదే రెడీ చేశారు. ఏదైతే ఉడా పార్క్ ఉందో అది ముఖ్యంగా గుంటూరుకి ఒక గుండెకాయ లాంటిది, ఎందుకంటే నగర శివారులో చాలా సుందరంగా చాలా అందంగా మరి ఏదైతే ముఖ్యంగా పేద ప్రజలు ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతాలకు చేరువలో ఉన్నటువంటి పార్కు కాబట్టి మరి ఎక్కువ శాతం ఎండాకాలంలో మరి సేద తీరడానికి వచ్చేటువంటి పరిస్థితి కానొచ్చేది గతంలో. మొత్తానికి ఎన్టీఆర్ మానస సరోవరం పార్కుని సేవ్ చేయాలనే డిమాండ్లు వినబడుతున్నాయి. వెంటనే మున్సిపల్ కమిషనర్ స్పందించి పార్కును అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.